ఫార్నర్ వచ్చి ఒక చిన్న శివాలయం పక్కన ఉన్న షాపులో విపూది పట్లం ఎక్స్‌పైరీ డేట్ లేదేమంటని అడిగితే మనందరికీ తెలిసింది వాట్సాప్ లో చాలా విశేషంగా వచ్చింది అయ్యా దీనికి పెరిగి కొద్ది ఎక్స్‌పైరీ పెరుగుతుంది దాన్ని కొనుక్కునే వాడు కూడా పెరుగుతుందండి అది అలాగంటే అది త్రికాల సంజీవనలో త్రిపుండరాలు పెట్టుకోవాలి త్రిపుండరాలు పెట్టుకున్నటప్పుడు కూడా ఆది శంకరాచార్యులు విష్ణు శాస్త్రంలో अटे शिव की संबंधी शिव तलचुक वाल वे दोषा निवृत्ति चेयड़ा की श्लोक चुप्तार स्मरी विष्णु सहस्त्र अलागे मुझे पैकी पेटाली तरह त्रिपुंडरा पेटाली त्रिपुंडरा पड़ते नी जीत त्रिंबक यजामहे सुगंध्य पुष्टिवर्धन ऊर्वरक मुच्छोर मुच्छय अमृतात् गुमड़काय मुचिक बंधाल तेगी नी जीत కాలం కూడా పెరుగుతుంది అని కాలం పెరగడం ఏమటండి దత్తచరిత్రలో చెప్తారు దత్తచరిత్రలో ఇంకో విషయం చెప్తారు ఏమంటంటే దేవతలు కూడా బ్రాహ్మణుడిగా పుట్టాలి అని తహతహలాడతారట ఎందుకయ్యా అంటే మానవ జన్మ అనేది అనుష్ఠానానికే కాకుండా ఒక కర్మ ఫలాన్ని పాపాన్ని క్షయం చేసుకొని పుణ్యాన్ని పొందడానికి ఆ ఉత్తమ గతిని పొందడానికి కుటుంబాన్ని సంస్కరించడానికి కూడా బ్రాహ్మణత్వం అనేది ప్రధానమని ఆ దత్తచరిత్రలో చెప్పేది అదే చెప్తారు ఒక ఏడు గీతలు గీస్తాడు దత్తాత్రేయ స్వామి ఆ ఏడు గీతలు గీసి ఒక కుబ్రాహ్మలు మేము మహాపండితులము ఓడించి జయపత్రాలు ఇవ్వడానికి మాకు మేము ఎవరొచ్చినా ఓడిస్తాము లేదా మాకు ముందే ఒప్పుకొని జయపత్రాలు ఇవ్వాలంటే ఆయన ఏడు గీతలు గీసి ఫస్ట్ గీతను ఓ చండాలుని పిలిచి వారి చేత స్నానం చేయించి రుద్రాక్షలు వేయించి విభూది రేఖలు దిద్ది వాణ్ణి తీసుకొచ్చి నువ్వు ఎవరు రా అని చెప్పి అడిగితే పలనా అని చెప్తాడు అలా అలా ఏడు గీతలు దాటాక ఏడో గీతలో నేను మహాపండితుణ్ణి చతుర్వేదాలు చదివిన పలనా యాజ్ఞికుణ్ణి అని చెప్పి చెప్తాడు యాజ్ఞాలు చేసిన వాడిని అయితే నువ్వు పలనా అప్పుడు ఆ జన్మలో ఈ వేదాలను చదివావు కనుక ఈ వేదాల్లో వీళ్ళతో వాదించు అంటే వాడు వాదిస్తాడు వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతే రాక్షసులుగా పుట్టాలంటాడు అంటే మన దగ్గర ఏదో విద్వత్ ఉంది కదా అని ప్రదర్శించడం అహం ప్రదర్శించడం కాదు బ్రాహ్మణత్వం అంటే మహత్తు ప్రదర్శించడం ఆ అహానికి మహత్తుకి తేడా ఏమంటంటే దేవహుతికి కపిల మహర్షి చెప్తాడు ప్రతి మనిషికి ఉండే 25 తన్మాత్రల్లో 5 పంచేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు తర్వాత మనస్సు బుద్ధి ఇవన్నీ చెప్తూ నవనాడులు చెప్తూ అల్టిమేట్ గా చెప్తాడు ఉండకూడనిది అహం ఉండవలసింది మహత్తు అని ఈ మహత్తు అయిన తర్వాత అవ్యక్తం అవ్యక్తం అయిన తర్వాత జీవాత్మ పరమాత్మ దేహాత్మ దీని నుంచి వెళ్ళేది పరమాత్మకి అనుసంధానం అనేది అదే దైవంలో కూడా పరా నుంచి మొదలైతే అర్చామూర్తి దాకా 5 రకాల విధానాలు ఉంటాయి సేవకి ఆ పరా నుంచి మనం అర్చామూర్తి దాకా అందుకోలేం కనుక అర్చామూర్తి సేవ అనేది విగ్రహారాధనలో భగవంతుడిని అక్కడ ప్రవేశపెట్టి కాన్సిక్రేషన్ అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆ భగవంతుడి యొక్క విశేషమైన అంశాలు అందులో ఉండడం వలన ఆ భగవంతుడే ఇక్కడ ఉన్నాడని మనం భావించడం వలన ఆయన యొక్క అనుగ్రహం మనకే కాదు ప్రజలందరికీ కలుగుతుంది లోకక్షేమానికి అనేది దేవాలయాలు విగ్రహారాధనలు దీనికి ఆగమాలు ఇవన్నీ కూడా దీని నుంచి పుట్టుకొచ్చినవి 5 రకాల నుంచి